తండ్రి మన ప్రభువు ఆశ్చర్య కరుడు ఆలోచన కర్త ఆదుకొనే తండ్రి మన ప్రభువు కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదము కోడలు అట్టు వచ్చినా యేసుని ముందుండును హల్లెలూయా ఎరికో కోడలు అట్టు వచ్చినా యేసుని ముందుండును పాడెదము స్తుతించెదము గోడలు కూల్చెదము పాడెదము స్తుతించెదము గోడలు కూల్చెదము కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదము కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదము హల్లెలూయా హల్లెలూయా ఈ దివ్య బలి పూజను ప్రత్యేక విధముగా సుకుమార్ రెడ్డి హేమలత అక్షిత మేరీ అనీష్ పాల్ రెడ్డి వారి కుటుంబంలో దేవుడు చేసినటువంటి మేలులకు గాను ప్రతి ఒక్కరికి మంచి ఆయురారోగ్యం కలుగునట్లుగా అదేవిధముగా వారి తలంపులన్నీ కూడా నెరవేరినట్లుగా వీరి కుటుంబం కోసం ప్రత్యేక విధముగా ఈ దివ్య బలి పూజలో ప్రార్థించుదాం. పితా పుత్ర పవిత్రాత్మా నామమున ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తుని కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతోనూ ఉందురు గాక. యేసుక్రీస్తునాదిని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవ జీవితం దేవుడిచ్చిన వరము. ఆ జీవితం ధన్యమైన జీవితంగా ఉండాలంటే మనం నేర్చుకోవలసిన సత్యాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ఒకటిది, ఈ లోకములో మన జీవితం ఒక యుద్ధం లాంటిది. 2 కొరింథీయులకు రాసిన లేఖ 4:4 పలుకుతుంది, మన మనస్సుతోనే దుష్టుడు పోరాడుతాడు. ఎఫెషియన్కు రాసిన లేఖ 6:12 నుండి చదివామంటే, అంధకార శక్తులు బయట నుండి కూడా పోరాడుతాడు. లోపల నుండి మన తలంబులు ఆలోచన ద్వారా పోరాడుతాడు. మరోవైపు బయట ఉన్న మనుషుల ద్వారా, బయట ఉన్న జరిగే క్రియల ద్వారా పోరాడుతూ ఉంటున్నాడు. కనుక ఇది ఒక యుద్ధం లాంటిది. ఈ యుద్ధమును మనం జయించాలి. జయించాలంటే మనల్ని మనం గమనించుకుంటూ, మనల్ని మనం శుద్ధి చేసుకుంటూ, మనల్ని మనం దేవుని సన్నిధితో నింపుకుంటూ ముందుకు సాగిపోవాలి. ఒక నిమిషం దేవుని సన్నిధిలో మనల్ని ప్రభువునికి అర్పిస్తాం. జీవనది యేసయ్యా, నాలో ప్రవహిస్తున్నావా? నేను వెళ్ళు చోటులెల్లా నీవు నా నుండి ప్రవహింపగా, నా ఆత్మదేవా నీవు నా నుండి ప్రవహింపగా, నిన్ను మోస్తున్న నేను ఎక్కడ వెళ్ళినా అందరికీ జీవమిస్తాను, అందరినీ జీవింపచేస్తాను. యేసు అన్నాడు, ఎవడు దాహముతో ఉన్నాడు ఆయన నా చంద రాగలరు. నీ జీవిత హృదయ దాహమును తీర్చి అందరినీ దాహాన్ని తీర్చే జీవనదిగా
దేవునికి అర్పిస్తామా రెండు చేతులు పైకి లేపి అయ్యా ఈ దేహములో రకరకమైన దాగాలు లోకములో రకరకమైన దాగాలు ఇవన్నిటిని తీర్చి నీ జీవ జలమును నేను పొందుకొని నేను కూడా జీవ నదిగా నీ శక్తిని చూపించే గొప్ప నదిగా అందరికి జీవం ఇచ్చే నదిగా నన్ను మార్చుమయ్యా ప్రార్థించుకుంటా జీవ నదియే సయ్యా నాలో ప్రవహిస్తున్నావా వెళ్ళే చోటులెల్లా నీ మహిమను చాటెదను జీవ నదియే సయ్యా నాలో ప్రవహిస్తున్నావా హల్లెలూయా వెళ్ళే చోటులెల్లా నీ మహిమను చాటెదను యేసయ్యా నాలో ప్రవహిస్తున్నావా వెళ్ళే చోటులెల్లా నీ మహిమను చాటెదను జీవ నది యేసయ్యా నాలో ప్రవహిస్తున్నావా నీ మహిమను చాటెదను నాలో ఏమున్నదో కాదు నీలో ఏమవుతానో అది ఏ నా భాగ్యం నాలో ఏమున్నదో కాదు నీలో ఏమవుతానో అది జీవింతును అందరిని జీవింప చేసేదను నీవుండగా జీవింతును అందరిని జీవింప చేసేదను చోటులెల్లా ఈ మహిమను చాటెదను జీవ నది యేసయ్యా నాలో ప్రవహిస్తున్నావా చోటులెల్లా నీ మహిమను చాటెదను శంతల హబ్బనాశియో హల్లెలూయా హల్లెలూయా
Alleluia, 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 Alleluia. Sarva Shaktigala Sarveswarudu మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ఏలిన వారా దయ చూపండి, ఏలిన వారా దయ చూపండి. సర్వేశ్వర మానవ పాపము వలన పతనమైన ఈ లోకమును నిన్ను పూర్తిగా విధేయించిన నీ కుమారుని బాధామయమైన శిలువ మరణము ద్వారా విమోచించితివి. పాపమనేడు దాస్యము నుండి మమ్ము విముక్తులను చేసి మాకు నిత్య ఆనందమును అనుగ్రహింపుము. నీతోడు పవిత్రాత్మతోడు కలసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నా. దేవుడు మిమ్మల్ని సందర్శించి అనేకులను విమోచనము కలిగించును. మొదటి పఠనము ఆది కాండము 49:29-33 మరియు 50:15-24. అతడు వారికి చివరి మాటగా ఇట్లు చెప్పెను, నేను కొంతకాలమునకు చనిపోయేదను. హిత్తీయుడైన హేప్రోను భూమిలో ఉన్న గుహయందు నా పూర్వీకులు సరసన నన్ను పాతిపెట్టుడు. ఆ గుహ మామ్రేకు తూర్పుగా ఉన్న మాక్రేల పొలమునందున్నది. ఆ పొలమును శ్మశానము వాడుకొనుటకు అబ్రహాము హితీయుడకు ఏఫ్రాను వద్ద కొనెను. అబ్రహామును భార్య అయిన సారాతో పాటు అక్కడనే పాతిపెట్టిరి. అక్కడనే ఈసాకును అతని భార్య రిబాకాను పాతిపెట్టిరి. అక్కడే నేను లేయాను కూడా పాతిపెట్టి తిని. అబ్రహాము ఆ పొలమును గుహను ఇతీయుల నుండి కొనెను. కుమారులకు చివరి మాట చెప్పి యాకోబు కాళ్ళు మంచము మీదికి లాగుకొనెను. అతడు తుదిశ్వాస విడిచి తన పితరులను కలుసుకొనెను. తండ్రి చనిపోయిన పిదప ఏసేపు సోదరులు భయపడి ఏసేపు మన మీద పగబట్టి మనము చేసిన కీడునకు తప్పక బదులు తీర్చుకొనును. అందుచేత వారు ఏసేపుకు ఇట్లు వర్తమానమును పంపిరి, మరణింపక ముందు మీ తండ్రి ఏసేపునకు ఈ సందేశమును వినిపింపుడని మమ్ము కోరెను. నీ సోదరులు నీకు కీడు చేసిరి, వారి దోషములను అపరాధములను మన్నింపుమని కోరుచున్నాను. అందుచేత మేము మా తప్పులను క్షమింపుమని వేడుకొనుచున్నాము.
మీ తండ్రి కొలిచిన దేవుడిననే కొలుచుచున్నా. దాసులు మనవి ఇది, వారి మాటలు వినినప్పుడు యేసేపు ఏడ్చెను. అంతటా అతని సోదరులు తనమంతట తాము వెళ్ళి అతని ఎదుట సాగిలపడి, ఇదిగో మేము నీ బానిసలము అనిరి. కాని యేసేపు వారితో, భయపడకుడు, నేను దేవుడైన ఏమి, మీరు నాకు ఈ కీడు తలపెట్టిదిరి. కాని దేవుడు ఆ కీడును మేలుగా చేసెను. ఈనాడు జరిగినట్లుగా బహుప్రజలు జీవించుటకై దేవుడు మేలుకై ఉద్దేశించెను. మీరేమి భయపడవలదు, నేను మిమ్మును మీ పిల్లలను ఆదరింతును అనెను. ఇట్లనుచు యేసేపు ప్రీతిపూర్వకంగా మాట్లాడి వారిని ఓదార్చెను. తండ్రి కుటుంబము వారితో పాటు యేసేపు ఐగుప్తు దేశంలో నివసించెను. అతడు 110 ఏండ్లు బ్రతికెను. యేసేపు ఏఫ్రాయిము పిల్లలకు 3వ తరము వరకు చూచెను. మనిషి కుమారుడగు మాకీరు పిల్లలను కూడా ఎత్తి ఒడిలో కూర్చుండబెట్టుకొనెను. అతడు సోదరులతో, నేను మరణింపునుంటిని, దేవుడు మిమ్ము తప్పక ఆదుకొనెను. ఆయన ఆబ్రహామునకు ఈసాకునకు యాకోబునకు మాట ఇచ్చిన దేశమునకే మిమ్ము కొనిపోవును అనెను. ఇది ప్రభువు వాక్కు. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమాస్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమాస్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. ఆహాహా సువిశేషం 10వ అధ్యాయము వచనములు 24 నుండి 33 వరకు. శిష్యుడు గురువు కంటే అధికుడు కాడు, సేవకుడు యజమానుని కంటే అధికుడు కాడు. గురువు వలె శిష్యుడు, యజమాని వలె సేవకుడు అయినా చాలను. ఇంటి యజమానుడు బెల్సెబుల్ అని పిలువపడిన ఎడల అతని ఇంటి వారు ఇంకెంత హీనముగా పిలువపడుదురు కదా. కాబట్టి మనుష్యులకు భయపడకూడదు, దాచపడినది ఏదియు బయలపడకపోదు, రహస్యమైనది ఏదియు పట్ట బయలు కాకపోదు. చీకటిలో నేను మీకు బోధించి ఈ విషయములెల్లా మీరు వెలుతురులో
తిరిగి బోధింపుడు. రహస్యంగా మీరు వినిన సత్యమును బాహటముగా ప్రకటింపుడు. శరీరమును మాత్రము నాశనం చేయగలిగి ఆత్మను నాశనం చేయలేని వారికి భయపడకూడదు. ఆత్మను శరీరమును కూడా నరక కూపమున నాశనం చేయగలిగిన కలుగు వానికి భయపడు. ఒక కాసుతో మీరు రెండు పిచ్చుకలను కొనగలుగుదురు, కానీ మీ తండ్రి సంకల్పము లేనితే వానిలో ఏ ఒక్కటియు నేలకు ఒరగదు. ఇక మీ విషయమున మీ తల వెన్రుకలన్నీ లెక్కపడి ఉన్నాయి, కావున భయపడకూడదు. పిచ్చుకల కంటే మీ విలువ మిక్కిలి హెచ్చు కదా. కనుక ప్రజల ఎదట నన్ను అంగీకరించు ప్రతివాణిని పరలోకమందున్న నా తండ్రి సమక్షమున నేనును అంగీకరించును. అట్లుకాక ప్రజల ఎదట నన్ను తిరస్కరించు ప్రతివాణిని పరలోకమందున నా తండ్రి సమక్షమున నేనును తిరస్కరించును. ఇది క్రీస్తు సువిశేషము. యేసుక్రీస్తునాథుని యందు దేవుని ప్రియమైన బిడ్డలారా, జీవితంలో ఎన్నో శోధనలు ఆటంకాలు ఇవన్నీ వస్తాయి. ఎందుకంటే మనం పరలోకంలో లేదు, భూలోకంలోనే ఉన్నాము. ఈ భూలోకంలో ఉన్నప్పుడే ఈ శ్రమలు శోధనకు మనం బలిగా మారకుండా జీవిత పయనములో స్వామి ఇచ్చే శక్తితోనూ జ్ఞానముతోనూ ఆయన ఇచ్చే పరిశుద్ధాత్మ శక్తితోనూ ఈ లోకంలో జరిగే ప్రతి ఒక్కవైపు ప్రతి ఆటంకాలను జయించాలి, మరోవైపు ఆయన అభిషేకముతో ఎదగాలి, మూడవది అభిషేకంతో అందరికీ దీవెనగా మారాలి. జీవితం అనేది ఒక ఆర్ట్. ఆధ్యాత్మిక జీవితం అనేది ప్రభు ఇచ్చే శక్తి చేత ఈ లోకంలోని ప్రతి మాలిన్యమును ప్రతి ఆటంకాలను జయించుకుంటూ ముందుకు సాగిపోవటం. అయ్యో నాకు కష్టాలు వచ్చిందని ఏడువకు. కష్టాలు అందరికీ వస్తాయి, కానీ నిన్ను దేవుడు ఈ లోకంలో ఉంచి ఈ కష్టాల మధ్యలో నీవు జీవింప అనుమతించినాడంటే, మొదటి కొరింథీయులకు రాసిన లేక 13:10 ప్రభు చెప్తున్నాడు, నీ నిగ్రహ శక్తికి మించి నీ దేవుడు నిన్ను శోధింపబడనీయడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ శోధన వేదన మధ్యలో దేవుడు నిన్ను ఉంచి ఉన్నారంటే, మొదటిగా నీవు దేవునితో నింపబడి దేవుని వెలుగుతో నింపబడి ఈ చీకటిని దాటి వెళ్ళాలి. ఇదే దేవుడు నీకు నాకిచ్చిన పిలుపు. ఊరికనే అన్యులులాగా సమస్యలు శోధనలు ఆటంకాలు వచ్చినాయని ఏడువకు. ఏడ్చావండి, నీకు అన్యులకు ఏ తేడా లేదు. అందుకే ఎఫెసియన్కు రాసిన లేక 6:10 శక్తివంతమైన దేవుని హస్తంలో ఉండు, అప్పుడు ఆయన నీ జీవితంలో ఏది జరిగినా దాన్ని జయించుటకు నీకు శక్తి ఇస్తాడు. మొదటి పేతురు 5:6 కూడా అట్లనే పలుకుతుంది. శక్తి ప్రభువుతో ఏకమై ఆయన మహాశక్తి ద్వారా, ఆయన ఇచ్చే మహాశక్తి ద్వారా మీ బలమును అభివృద్ధి పరచుకోవాలి. ఇది ముఖ్యము. చూడండి, యోసేపు జీవితం గురించి ఈరోజు మొదటి పట్టణంలో విన్నాము. యోసేపు ఎవడు? ఆయన సోదరులెల్లా వాళ్ళందరూ పొలంలో గొర్రెలతో వెళ్ళినప్పుడు తండ్రి ప్రేమ ఆయనకు దొరుకుతుంది. కానీ తండ్రి చెప్పాడు యాకోబు, లోకం లోకమేనాయనా, మనుషులు మనుషులేనాయనా, మనుషుల్లోని ఆటంకాలు ఆవేదనను మనిషే జయించలేడు. నేను మా నాన్నను మోసగించాను, మా అన్నయ్యను మోసగించాను, చివరిగా
అందరు నన్ను మోసగించారు. ఈ మన జీవితం ఒక విత్తనం లాంటిది. ఈ విత్తనమును దేనికోసం ఉపయోగిస్తున్నామో అది మన వెంట తిరిగి వస్తుంది. కనుక ప్రభుని నమ్ము. జీవిత పయనములో కొన్ని లోతైన కార్యాలు మనిషికి అర్థం కాదు. అవన్నీ ప్రభును ప్రభు ద్వారా మాత్రమే మనం తెలుసుకొనగలము. ప్రభు ద్వారా మాత్రమే దాన్ని దాటి వెళ్ళగలం. అవును, యోసేపు వాక్యం చెప్తుంది, వాళ్ళ అన్నలందరూ పొలములో గొర్రెలతో ఉన్నప్పుడు, ఆడుకుంటూ ఉన్నప్పుడు, జీవితము ఏదో ఒక ఉద్యోగం చేసేది, జీవితము ఏదో ఒక పని చేసేది, జీవితము బ్రతుకుట కోసం ఏదైనా చేసి ముందుకు సాగిపోయేది అని తలంచిన ఆ గడియలో జీవితం పని చేయటం కంటే ఉన్నతమైనది. జీవితం ఏదో బ్రతుకుట కంటే ఉన్నతమైనది. జీవితం ఉన్నతమైన దేవునితో సహవాసం చేసుకొని ఆయన ఇచ్చే శక్తి వలన మన మానవ శక్తిని అభివృద్ధి చేసి పరలోక శక్తితో నింపుకోవటం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మార్కు 1:35, ఉదయమే యేసు లేచి ప్రార్థింపగా తండ్రిని జ్ఞానమును పొందుకున్నాడు. పిదప పేతురు వచ్చి, రండి మా అత్తమ్మ ఇంటికి అనగా, లేదు తండ్రి దేవుడు, వేరే చోటకు వెళ్ళమన్నారు, వెళుతున్నాను వెంబడించన్నాడు. శోధనలు వస్తాయి, కానీ ఆ శోధనలు వచ్చేటకు మునిపే అది ఏమిటి, ఎందుకు ఇవి వస్తున్నాయి అని గ్రహించే ఆత్మను దేవుడు ఆయన నమ్మిన ప్రతి బిడ్డకిస్తాడు. ఈ ఆత్మను పొందకుండా, ఈ ఆత్మ వెంట తిరగకుండా నువ్వు జీవించామంటే నీవు నాకంటే బుద్ధి లేని వారు. ఈ లోకంలో ఎవరు లేరు. ఈ లోకం నశించిపోవటకు కారణం ఏమిటి? దేవుడిచ్చే జ్ఞానం వెంట వెళ్ళకుండా, దేవుడిచ్చే శక్తిని పొందకుండా ఈ లోకంలో చీకటిలో ప్రయాణం చేస్తున్నారు. అన్నిటికీ బలిగా మారిపోతున్నారు. ఇంకా కొందరు సమస్యల్లో చిక్కిన తర్వాత దేవా దేవా అని ఏడుస్తారు. ఇంకా కొందరు సమస్యల తర్వాత ఏమి చేయాలని తెలియక లోకం వెనుక వెళ్ళి లోక పాపములో పడిపోయి తమ జీవితాన్ని, తనతో ఉన్నవారిని నాశనం చేస్తారు. నీ జీవితం ఏమిటో. కానీ ప్రభు పలికేది, యోసేపు చూపించేది, శ్రమలు వచ్చేటకు మునిపే తండ్రిని జ్ఞానమును విని యోసేపు పొలములో ప్రార్థించుటకు మొదలుపెట్టాడు. ప్రార్థన అంటే మన మనస్సుని ప్రభులో కలపటం. మన మనస్సు కోతి లాంటిది. మన మనస్సుని ఫోకస్ చేయలేదంటే, మన మనస్సుని ప్రభులో కేంద్రీకరించలేదంటే, మన మనస్సుని, మన సంకల్పం, మన జీవిత గమ్యం ఏమిటనే సత్యముతో నింపుకోలేదంటే ఆ మనస్సు ఎక్కడెక్కడో తిరుగుతుంది. కేంద్రీకరింపబడని మనస్సు చెదరిపోయే మనస్సుగా మారిపోతుంది. ఈరోజు దేవుని బిడ్డలు జీవితంలో జరుగుతున్న ప్రతిదాని వెనుక ఉన్న కార్యం ఏమనగా, వారు ప్రభులో తమ మనస్సును కేంద్రీకరించటం లేదు. కనుకనే అది చెదరిపోయిన మనస్సుగా తనకు జరుగుతున్నది ఏమిటో తెలియక, ఏ క్షణం శోధన వస్తుందో తెలియక, ఆ శోధన వచ్చినప్పుడు దానికి బలి అయిపోతారు. చూడండి, ఒక లెన్స్ తీసుకోండి, చిన్నదే, దాని కింద పేపర్ పెట్టండి, ఆ లెన్స్లో ఏమవుతుంది, ఒక పాయింట్లో ఆ సూర్యుని వెలుగు, కొద్ది చిన్న ప్లేస్లో ఉన్న వెలుగును ఒక పాయింట్లో తీసుకొని వస్తుంది. అప్పుడు ఆ పాయింట్ శక్తి కలిగినప్పుడు కింద ఉన్న పేపర్ కాలిపోతుంది. నీవు నేను మహిమ గల రాజులో మన మనస్సు కేంద్రీపడినా మనం చేయలేనిది ఏమీ లేదు. ఆమేన్. 1 Cor 2:9 పలుకుతుంది, కననీదియు విననీదియు గ్రహింపలేనిది దేవుడు తన్ను ప్రేమించే బిడ్డలకు, ఆయన మీద తన మనస్సును కేంద్రీకరించే ప్రజలకు ఆయన సిద్ధమునర్చి ఉన్నాడని వాక్యం పలుకుతుంది. అవును, అందుకే పడిపోయిన తావీదు మహారాజా 51:10 అన్నాడు, ప్రభు నీలో స్థిరముగా నిలబడే మనస్సు నాకివ్వు. నా మనస్సు నీలో స్థిరముగా నిలబడాలి.
మనిషి పడిపోవుటకు కారణం దేవుడు మనల్ని ప్రేమించక కాదు, మనిషి ఆ ప్రేమను పొందలేకపోవటం. ఎందుకు పొందలేకపోతున్నాడు? తన మనస్సుని కేంద్రీకరించి జీవిత గమ్యం ఏమిటి, జీవితం ఏమిటి అని తెలియలేక, దేవుని వెంబడించటం అంటే ఏమిటి అని తెలియక ఆయన జీవించటం వలనే. చూడండి, యోసేపు ఆయన తన మనస్సుని ప్రభు మీద కేంద్రీకరించినప్పుడు దేవుడు ఆయనకు దర్శనమిచ్చాడు, పరలోక దర్శన వరం ఇచ్చారు. నేను ఇక్కడ దైవజనులు కొందరు ఉన్నారని కనుక చెప్తున్నాను, ప్రత్యేకంగా సెమినేరియన్స్, ఇఫ్ యూ హావ్ నాట్ లెర్న్ టు ట్రైన్ యువర్ సెల్ఫ్ టు రిసీవ్ ద హెవెన్లీ పవర్స్ ఆన్ యువర్ లైఫ్, యు ఆర్ గోయింగ్ టు బి ఎ ఫెయిలియర్. Which moment you are going to be beaten by the world, you don't know. Which moment the enemy is going to hit you, you do not know. If you don't make your life journey as being filled with the power, run behind the power of God, to be empowered by the power of God, to cast out every evil that comes on your way. This is your life journey. This is the focus of your life. If you don't understand, and if you are not after God, anything and everything will be after you. And your life will be a miserable one. All your life will be like a beggar. Lord, bless me. Lord, please bless me. Somebody come and tell me what is my future. You help me. You and I are not called for that. You move into the Lord. All that of the Lord will move into you. Prabhu, ee roju manato maatladutunnaru. Yosepu evarandi? Ee roju ayana cheptunnadu. Ee roju modati pattramlo meeru baaga vinnaro emo. Ayana cheptunnadu tana prajalato, tana sodarulato. మన ప్రజలు 400 సంవత్సరాలు దాసులుగా ఉంటారు. పిదప్ప పిదప్ప వారు మా పితయైన అబ్రహాం చూపించిన స్థలమునకు వెళతారు. మా తాతయ్య, మన ముత్తాతయ్య అబ్రహాం ఆయన భార్యను భూసావనం చేయుటకు హిత్తాయిత్తు ప్రజల నుండి భూమి తీసుకున్నాడు. మీరు నా ఎముకలను భద్రంగా ఉంచుకొని ఆనాడు వెళుతున్నప్పుడు దాన్ని మోసుకొని వెళతారు. మోసుకొని వెళ్ళండి అని చెప్పలే, వెళతారు. 400 సంవత్సరాల తరువాత జరిగిపోయే కార్యములను యోసేపు తెలియచేస్తున్నాడు. నిర్గమ కాండంలో చూస్తున్నాము, ఇస్రాయేల్ ప్రజలు ప్రయాణం చేసినప్పుడు యోసేపును ఎముకలను మోసుకొని పోయారు. ఎట్లయ్యా 400 సంవత్సరాల తర్వాత జరగపోయి దేవుడు నీకు ఇస్తాడు, ఇది నీ, ఇది నీకు సొంతం, నువ్వు సొంతం చేసుకోలేదంటే అది నీ తప్పు, ఎవరి తప్పు కాదు. ఈ లోకం అంటే ఎందుకు వెళుతున్నావో, పొందవలసినది నీవు పొందలేదంటే, పొందవలసినది వెనుక నీవు తిరగలేదంటే, పొందకూడదు నీకు సొంతమవుతుంది, పొందకూడదు నిన్ను బంధిస్తుంది, పొందకూడది నీలోని దేవుడిచ్చినదంతా శూన్యం చేయను. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, కుమారా కుమార్తె నీ జీవిత విలువ నీకే తెలియదంటే, ఆ జీవితం వెనుక నువ్వు దాన్ని సంపాదించుకోలేదంటే నువ్వు ఏడుస్తావు ఒకరోజు. యోసేపు తన జీవిత గమ్యం ఏమిటి, తన జీవిత విలువ ఏమిటి, దేవుణ్ణిలో నేను ఏం సాధించగలను సంపాదించగలను ఆయన ఎరిగి దాని వెంట వెళ్ళాడు. దేవుణ్ణిలో తన ఆత్మను సంపాదించుకున్నాడు. మనలాగా యేసయ్య రక్తం ఆ రోజు ఇంకా తెలియచేయబడలేదు. ఆ కాలంలోనే ఆయన ఉపవాసం ఉండి ప్రార్థించి దాహం కొని దేవుని ఆత్మతో నింపబడి దర్శనం పొందాడనియు, సిగ్గుపడకుండా తన దేవుని గణపరిచాడనియు. అవునండి, నేను నక్షత్రంలాగా పైన ఉంటాను, మీరందరు నన్ను ఒకరోజు ఆరాధిస్తారు, మీ నక్షత్రం చెప్పాడు, భయపడలేదు. ఆయన అమ్మేశారు అంతే. ఈరోజు ప్రభు పలుకుతున్నారు, లోకములో మనుషులు నిన్ను ఏదోదో హింసిస్తారు, ఏదోదో చెప్పి నిన్ను లాగుకొని పోతారు, నీకేం జరగదు, నీ శరీరమును చంపే వారు చూచి భయపడకు, నీ ఆత్మను నరకములో త్రోసివేయు ఆ దేవునికి భయపడు. నీవు ఎవరిని చూచి భయపడకూడదు. దేవుడు నీకిచ్చిన ధైర్యము జ్ఞానముతో తల ఎత్తుకొని ఎప్పుడు నువ్వు జీవించాలి. ఎవని వెంట ఎవని ముందు నీవు తల ఉంచుటకు దేవుడు పిలువలేదు.
ప్రభులో నీవు ఎవరని తెలుసుకోవాలి. యోసేపు ఎన్ని సోదరులు అమ్మేశారు, అమ్మినా పర్వాలేదు, వాక్యం పలుకుతుంది. ఆది గ్రంథం 39వ అధ్యాయము, దేవుడు యోసేపుకు తోడై ఉండెను కనుక ఆయన చేసిన ప్రతి పనిని ఆయన ఫలితం చేశాను, దానిని ఆ ఇంటి యజమానుడు గమనించాను. చూడండి, దేవుడు యోసేపుతో ఉండేను, ఆయన చేసిన ప్రతి పనిని దేవుడు దీవించాను, దానిని ఇంటి యజమానుడు గమనించాను. అరే, వీటిలో ఎవరో ఉన్నారు, వీడు డిఫరెంట్గా ఉన్నాడు, వీడు ఏది ముట్టుకున్నా బంగారం. అందుకే మన పాటల్లో ఒకటి ఉన్నది, ఏమనగా, సాతాను నిన్ను ముట్టుకోలేడు, నువ్వు ముట్టుకున్నదంతా దీవెనగా మారను, నువ్వు మామూలు వ్యక్తి కాదు, దుష్టుడు నిన్ను ముట్టుకోలేడు, కానీ దేవుని ఆత్మ నీలో ఉన్నందువలన నువ్వు ఏ ముట్టుకుంటావో అదంతా దీవెనగా మారను. ఇది మన పిలుపు. మన పిలుపును మనం అర్థం చేసుకోకుండా వెనుక ఎక్కడ మన సమయమును జీవాన్ని కడుపాలి, దేనిలో మనం ముందుకు సాగిపోవాలనే రహస్యం తెలుసుకోకుండా నేను నాది ఏం తినాలా, త్రాగాలా, నిద్రపోవాలా, ఏదో చేయాలా, పోవాలి, పో అంతే జీవితం. నీ జీవిత మహిమను నువ్వే తెలుసుకొని నువ్వు ఎదిగి ఎంతోమందికి దీవెనగా ఉండవలసినది జీవితం అందా. నీవు నాకు సహాయం చేస్తావా, నువ్వు నన్ను కాపాడుతావా, నాకు ఇల్లు ఇస్తావా, ఇది ఏమిటి భిక్షవాళ్ళుగా ఉండుటక దేవుడు మనల్ని పిలచెను. ప్రభులో నీవు ఎవరని ధైర్యంగా నిలబడు. యేసు నామమున ప్రతి వాగ్దానము అవును ఆమేనని నీకు ఉన్నది. ఆమేన్. దేవుడి నామమున పలుకు. యేసు క్రీస్తు తన ఐశ్వర్యం నందు నా అవసరాలు అన్నీ తీర్చును. ప్రభు క్రీస్తు అనుగ్రహించి శక్తి చేత ఎట్టి పరిస్థితినైనను ఎదుర్కొను బలము నాకున్నది. తండ్రిని నామమున వెళ్ళుతున్నాను, నాకు విజయము సుమా. పలుకు వాగ్దానములు ఎవరి కోసం? దేవుని ఆత్మ మన ఆత్మతో కలిసి అబ్బా తండ్రి అని దేవుని స్తుతింపచేయునని రోమా 8:14-15 రాయబడి ఉన్నది. నువ్వు ప్రతినిత్యము నీ ఆత్మను దేవుని ఆత్మలో కలిపి పరలోక మహిమతో భూలోకములో నీవు నడవాలి. ఇది దేవుని సంకల్పం, దేవుని పిలుపు. నువ్వు భూలోకమును మీ మనసుని ఇచ్చేసే భూలోక సమస్యలు, శోధనలు, ఆటంకాలు అట్లనా, ఓహో అలా కూడా జరుగుతున్నాయా, ఓహో ఉండవచ్చు, వీడు అట్లా చెప్పి ఉండవచ్చు, లేనిపోని కథలు ఇవి అన్నిటికీ వాళ్ళని పైన ఉన్నది కింద పెట్టి, కింద ఉన్నది పైన పెట్టి బ్రతుకు. ఎక్కడ సాగిపోతావో పోవు, సాగిపోవు, ఎందుకంటే అది అనుమతింపవు. దుష్టుని మధ్యలో దేవుని వెలుగుగా, దేవుని శక్తిగా, దేవుని అభిషేకముగా దేవ జీవమును ఈ లోకములో ఈ మట్టి దేహములో పొందిన వ్యక్తులుగా ఉండుటకు దేవుడు మనల్ని పిలిచి ఉన్నారు. ఆమేన్. అందుకే యోసేపు ఎక్కడ పోయినా చెరసాల్లో వేసినా ఆయన జీవించాను. యేసు అన్నాడు యోహాను 14:19 నేను జీవిస్తున్నాను కనుక నువ్వు కూడా జీవిస్తావు. హల్లెలూయా. ఎక్కడ పోయినా ఏది జరిగినా అవును యోసేపు. అందుకే ఈరోజు ఆయన సోదరులు ఈ మట్టి లోకంలో ఈ గొర్రెలు వెంట ఉన్నవారు, గొర్రెలు వెనుక వెళ్ళిన వారు ఏం చెప్తున్నారు, అయ్యా నువ్వు ఇప్పుడు అధికారిగా ఉన్నావు, మమ్మ కాపాడయ్యా. లోకం వెంట ఉన్నవాడు జీవితం అంతా భిక్షవాళ్ళుగానే ఉంటారు. వాళ్ళు ప్రార్థన కూడా, దేవానికి ఎవరు, నాకు నువ్వు తప్ప మాకెవరు లేరు, నువ్వు వదిలిపెట్టావంటే అంతే మేము మట్టి అయిపోతాం, పిచ్చు వాళ్ళు. దానికోసం ఆ దేవుడు జీవించి మనల్ని పిలిచాడు. జీవిత కాలం అంతా ఏడబట్టడానికి గుడి ఏడ్చే ప్లేస్ కాదు. గుడి అంటే ఏమిటి, దేవుని సన్నిధి అంటే ఏమిటి, దేవుని సన్నిధి అంటే ప్రభు సమక్షముల దేవుని శక్తితో దేవుని మహిమతో నింపబడి నేను ప్రభులో ఎవరనే సత్యమును కృంగిపోతున్న మన మనస్సుతో మనస్సును నింపుటకు దేవుడు ఇచ్చే స్థలము. హల్లెలూయా. ఈ స్థలములో ప్రతిరోజు ఎలా మనం
బ్యాటరీని పెట్టగానే బ్యాటరీ ప్రతిరోజు బలమైపోతుంది. బ్యాటరీ బలమైనప్పుడు లైట్ ప్రకాశమవుతుంది. గుడి అంటే ఏడ్చి నీ బలహీనమును చూపించే స్థలం కాదు, అది నిన్ను బలపరచే స్థలం, నిన్ను ధైర్యపరచుకునే స్థలం, ఆమేన్. దేవుని మహిమతో నింపుకునే స్థలం, ఆమేన్. ఈ మట్టి లోకములో పోరాడుటకు దేవుని ఆత్మతో నిన్ను బలపరచుకునే స్థలం, ఆమేన్. దేవుడు పిలుస్తున్నాడు. ఇదే యోసేపు పొందుకున్నాడు. అందుకే చెప్తున్నాడు, సత్యం తెలుసుకోండి అంటున్నారు. అధ్యాయం 50:20 వచనంలో, మీరు నాకు హాని చేయ తలంచితరే, కానీ నాలో ఉన్న దేవుడు, నేను ఆరాధించిన దేవుడు అన్నిటినీ దీవెనగా మార్చాను. హల్లెలూయా. ఆ వాక్యం వినండి ప్రభు. అధ్యాయం 50:20 వచనం, మీరు నాకు కీడు తలపెట్టితిరి, కానీ దేవుడు ఆ కీడును మేలుగా చేసెను. లోకములో ఉన్నవారు కీడు పెట్టుటకు తలంస్తారు. నువ్వు బాధపడకు, వాడు ఏం చేస్తాడో కుచుకుచుని మాట్లాడుతున్నాడు నాకు వచ్చి, వాడు మాట్లాడినా మాట్లాడుకుంటాడు, నువ్వెందుకు బాధపడుతున్నావు? బిర్యానీ ఉన్నప్పుడు ఎందుకే పప్పన్నంను గురించి బాధపడుతున్నావు? దేవుడు నీకు ఇచ్చినది హాయిగా ఉండు, తలగా ఉండవలసిన వాడు నా తోక ఎలా ఉందని ఎందుకు చూస్తున్నావు? హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డ చూడండి, ఆయన చెప్తున్నాడు, మీరు నాకు కీడు చే తలంచితరే, కానీ నా దేవుడు ఆ కీడును కూడా మేలుగా మార్చేశాడు. రోమపత్రిక 8:28 వచనం, ఆయన ఉద్దేశ అనుసారులై పిలువబడిన వారికి దేవుడు అన్నిటినీ దీవెనగా మార్చును. ఆమేన్. గాడ్ విల్ టర్న్ ఎవ్రీథింగ్ ఇన్ టు గుడ్ ఫర్ దోస్ హూ లవ్ హిమ్. ఇఫ్ యూ లవ్ హిమ్ ఇన్స్టెడ్ ఆఫ్ యూ కీప్ ఆల్ ద వరల్డ్ ఆన్ యువర్ హెడ్ ఓన్లీ, ఐ ఆమ్ లుక్ అట్ మై ఫేస్, ఐఎమ్ ద ఓన్లీ వన్ క్యారీయింగ్ ఆల్ దట్, గో క్యారీ అండ్ డై విత్ దట్. గాడ్ ఈస్ కాలింగ్, హూ ఆర్ యూ, వాట్ ఈస్ ఇన్ యువర్ హెడ్, వాట్ ఈస్ యువర్ కాల్, హూ టేక్స్ అవే ద జాయ్ అండ్ కరేజ్ ఫ్రమ్ యూ. సమ్ పీపుల్ ఆల్వేస్ సాడ్, వాళ్ళు నవ్వి ఒక ఎన్ని సంవత్సరాలు అయిందో. కొందరికి కష్టపడి వెనుక ఉన్న పెదవులంతా ముందుకు వచ్చేసింది. ఇది మన పిలుపు కాదు. ప్రభులో మనం ఎవరము? విముకులమై నశించు వారము కాము, విశ్వాసముతో మేము జీవింతుము. మరణము కాని ఏ శోధన గాని, ప్రభుని ప్రేమ నుండి మనలను వేరు చేయలేదు. మరణమును జయించిన మహాదేవుడా, సాతాన్ని జయించిన సర్వశక్తుడా. మరణమును గెలిచిన మహాదేవుడా, సైతాన్ని జయించిన సర్వశక్తుడా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హెబ్రీయులకు రాసిన లేఖ 10:39 వచనంలో ప్రభు అట్లు పలుకుతున్నారు. అందుకే ఈరోజు సువిశేషంలో ప్రభు తన శిష్యులను చూచి, నీవు హృదయాంతరంగంలో నీ దేవుని కొనియాడుతున్నప్పుడు దాచబడినవి అన్నీ నీకు తెలియచేయబడతాయి. ప్రభు దర్శనం ద్వారా ఏ కార్యాలు అన్నీ తెలియచేస్తాడు, రాబోతున్న కార్యములను నీకు తెలియచేస్తాడు. నువ్వు మామూలు వ్యక్తి కాదు, బంగారం కంటే విలువైన వాడు. విలువైన దేవునితో నడిచావంటే దేవునిలో ఉన్నదంతా నీకు ఇవ్వబడను. పరమ రహస్యాలు, పరలోక రహస్యాలు ఇవ్వబడను. అది ఇంకా పొందలేదంటే నువ్వు ఇంకను లోకపు వ్యక్తిగానే తిరుగుతున్నావు. ఇంకా నీవు సత్యమును తెలియలేదని అర్థము. తెలుసుకో నీ స్థితిని, పైకి లేవు, సత్యమును తెలుసుకో, సత్యంలో ఎదుగు, ఉపవాసం ఉండు. ఏం సాధించావు? తిని త్రాగి లావుగావుతున్నాం అంతే, దానికంటే ఏమీ లేదు. ఉపవాసం ఉండు, దాహం కొను, కన్నీరు కార్చు. అయ్యా తావి యాకోపన్నాడు, నువ్వు నన్ను దీవించిననే తప్ప నిన్ను వదలను. అటువంటి దాహం తప్పన ఉండాలి. ప్రభు అటువంటి వారిని వెతుకుతున్నారు. అటువంటి వారు మాత్రమే
ఈ రాజ్య దేశుని రాజ్యాన్ని భూమిలో స్థాపించగలరు. ఆమేన్. నీ శరీరమును చంపేతున్న వారిని గుర్చి భయపడకు. నీ ఆత్మను శరీరమును కూడా నరకములో త్రోసివాయు త్రోసివేయు. ఆయన్ను గుర్చి నువ్వు ఆలోచించంటున్నారు. ఒక నిమిషం కళ్ళను మూసుకొని ప్రార్థించుకుంటాం. మహిమగల దేవుడు మనమందరినీ ఆహ్వానిస్తున్నాడు. కుమారా, కుమార్తె, నువ్వు ఎవరు? ప్రభులో నువ్వు ఎవరు? మహిమగల జీవితం జీవింప. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నీ పిలుపు ఏమిటి? నీ జీవితం ఏమిటి? దేవునికి నిన్ను పూర్తిగా అర్పిస్తావా? ఉన్న చోటలోనే మోకరించి రెండు చేతులు పైకి లేపి నిన్ను దేవునికి అంకితం చేయు. అవును, ఆనాడు అబ్రహాం తండ్రి నీకిష్టం లేనిది నాకు వద్దు నాయన, పలిపీఠంలో తన కుమారుని కూడా అర్పించుటకు రెడీ అయ్యాడు. నువ్వు దేనిని పట్టుకొని దేనిని కోల్పోతున్నావు? దేనిని కోల్పోయి దేనిని పొందవలసిన నీవు ఎక్కడికి వెళుతున్నావు? ఈరోజు నీ జీవితంలో కొన్ని సమస్యలు శోధన వచ్చినా నిన్ను కాపాడపోయేది ఎవరు? యోగ్యమైన కానుకగా తండ్రి నీ బలిపీఠంలో నన్ను అర్పింప, నాకు నేర్పించయ్యా. నశించిపోయేది, నన్ను మింగివేయేది మింగివేయకుండా ఉండాలంటే నశింపనిది, పరలోకానికి చెందినది నా జీవితముగా మారాలయ్యా. కనబడుతున్న దాన్ని పట్టుకొని నిత్యమైనది, నీవు నాకని ఉంచిన దాన్ని నేను కోల్పోకూడదయ్యా. నాతో మాట్లాడము. నువ్వు అన్నావు, మనిషి లోకమంతా సంపాదించి తన ఆత్మను కోల్పోయినా ఏం లాభం? తన ఆత్మకు బదులుగా ఆ నరుడు ఏం ఇవ్వగలడు? నీ అర్పణయే నీ జీవం. ప్రభునకు నిన్ను అర్పించుటకు నేర్చుకో. ఓన్లీ అర్పింపబడిన పాత్రము ప్రభు చేత నింపబడును. పరిశుద్ధ పరచబడిన పాత్రం ప్రభు చేత నింపబడును. ప్రభుని దర్శనమును మోస్తున్న పాత్రం నింపబడును. నీవు కూడా దేవుడు ఆశించిన పాత్రముగా ఉండాలంటే నిన్ను కడుగుతున్న, నిన్ను శుద్ధి చేస్తున్న పాత్రముగా మారు. నిన్ను దేవునికి అర్పించే ఆయన చిత్తం, నా జీవితం నాది కాదు, నా ఇష్టపడి నడిపించేది కాదు, నేను ఆయన కొరకై ఆయన ద్వారా సృష్టింపబడ్డాను, ఆయన చేతిలో నన్ను అప్పగించాను, ఇంకా ఆయన ఇష్టం. అర్పింపబడిన పాత్రముగా దేవుడు నాకిచ్చిన దర్శనం ఏమిటి? ఎందుకు జీవమిచ్చాడు? దానిని నెరవేర్చుటయ్యే నా భాగ్యం. యోగ్యమైన పానుకగా అర్పించేదనయ్యా, యోగ్యమైన కానుకగా అర్పించేదనయ్యా, సుగంధ వాసనగా ఆస్వాదించి స్వీకరించు, సుగంధ వాసనగా ఆస్వాదించి స్వీకరించు. తండ్రిని పీఠములో దగన బలి అయితిని, అగ్ని తొరగిలించు నన్ను పూర్తిగా కాల్చివేయు, అగ్ని తొరగిలించు నన్ను పూర్తిగా కాల్చివేయు, నీకోసమే
నీతోనే నన్ను పూర్తిగా కాల్చివేయు అగ్నితో రగిలించు నన్ను పూర్తిగా కాల్చివేయు నీకోసమే జీవం నీలోనే జీవం నీలోనే నీకోసమే జీవం నీలోనే యోగ్యమైన కానుకగా అర్పించేదనయ్యా సుగంధ వాసనగా ఆస్వాదించి స్వీకరించు సుగంధవాసనగా ఆస్వాదించి స్వీకరించు హల్లెలూయా 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 హల్లెలూయా
అప్పరసముతో మన ప్రార్థనలన్నింటినీ మీకు అర్పిస్తున్నాము తండ్రి. మా పాపములను మన్నించి మహిమగల నీ ప్రణాళికను మేము తెలుసుకొని నీవు మాక్కని ఉంచిన ఆ జీవమును పొంది ఈ లోకానికి వెలుగుగా ఉప్పుగా జీవించే భాగ్యం మాకు దయచేయము. మా నాదుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతోనుందురుగాక, మీ ఆత్మతోనుందురుగాక, మీ మనస్సులను ఉన్నతమునకు తృపండి. ప్రభువు వైపు తృపి నామము. ప్రభువైన దేవునికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుటయుక్తము న్యాయము. పావన పితా, మిమ్ములను స్తుతించుట న్యాయము శ్రేయస్కరము. బలహీనమైన మనుషులను రక్షించాలని నీవు పరలోకండి దిగివచ్చావు. నీ కల్వారి రక్తము ద్వారా మా అందరినీ వెళ్ళనిచ్చి కొన్నావు. మరణించిన నీవు పునరుత్థానుడై సజీవుడుగా మా మధ్యలో నివసిస్తున్నావు. కనుక దూతలతో నీ నామమును స్తుతించుట ఎట్లనగా, దళాధిపతైన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హొసాన, ప్రభు నామమున వేంచేసెడు వారు ధన్యులు. మహోన్నతమున హొసాన. పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు యేసుక్రీస్తునాథుని శరీర రక్తములు అగునుగాక. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంజి శిష్యులకిచ్చి చేట్లనేది మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చి చేట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా, ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, నీ ఉత్థానమును చాటదము, నీవు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, వారి మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రను మీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు సేవ చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలు కొనుచున్నాము. ఏలిన వారా, ప్రపంచమందట యాభించిన మీ తిరుసభను జ్ఞాపకముంచుకును. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, అంటనీ పూల అగ్రపీఠాధిపతిని గోవింద్ జోజి మా పేట్రన్ గారిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణ చేయము. ఈరోజు దివ్య బలి పూజ అర్పించే నీ కుటుంబమును ప్రేమతో జ్ఞాపకం చేసుకొని నీ బిడ్డలను ఆశీర్వదించము. సుకుమార్ రెడ్డి ఆయన భార్య పిల్లల్ని దీవించుము. ఉత్థాన మగదం నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరును మీ ప్రేమ ఎందు ఈ లోకమును వీడిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకును. మా అందరిపై దయచూపి దేవుని కనీత లేగు మరియాంబతోను, పునీత అపోసులతోను, పునీత పౌలుతోను, ఆది నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడకు యేసు క్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమాపరచుదము. వారి ద్వారా వారితో
వారియందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక మహిమలు కలుగును గాక మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్నడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక, నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము, మా యొక్క అప్పు పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము, మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షింపము. ఏలిన వారా అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయా అనుగ్రహం వలన మేము పాపం నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండానట్లు చేయము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుచుందుము. సమాధానం మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానం మీకు ఒసగుచున్నానని నీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపక మీ తిరుసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతియు సమాధానము ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు దేవుని సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకమొక పాపం పరిహరించు ప్రభువా, మాకు దయచు. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకమొక పాపం పరిహరించు ప్రభువా, మాకు దయచుపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకపాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభువు. నీవు అనాథ కావు, నీవు పరదేశి కావు, నా కల్వారి రక్తము చేత వెళ్ళనిచ్చి కొనబడిన బిడ్డ, నా మహిమను ఈ భూమిలో చాటుటకు ఎన్నుకొనబడిన వేరుపరచబడిన బిడ్డ, ఈ ప్రభుని విందులో పాల్గొంటున్న మనమందరము ధన్యులము. తండ్రికుళ్ళాకమల్ పరివరకత్తాల్ ఉళ్ళత్துக்கு முடலுக்கு மறுமருந்தாயிட அருள் புரியும். చీకటి నిన్నెప్పుడు జయించలేదు, ఆత్మయందు నడువుము చీకటి నిన్నెప్పుడు జయించలేదు. ప్రభువు వసగు శక్తి చే ఆటంకాలను జయింతువు, ప్రభువు వసగు శక్తి చే ఆటంకాలను జయింపువు. అభిషేక పాత్రము నీవు, మరువకుము నీ పిలుపును. అభిషేక పాత్రము నీవు, మరువకుము నీ పిలుపును. ఆత్మయందు నడువుము చీకటి
నిన్నెప్పుడు జయించలేదు. కష్టాల చూచి భయపడి పారిపోయాడే ఏలీయా, కష్టాల చూచి భయపడి పారిపోయాడే ఏలీయా. బలపరచే ప్రభువాక్యం నింపినదే ఆత్మతో, బలపరచే ప్రభువాక్యం నింపినదే ఆత్మతో. వర్షమైనా భూకంపమైనా పెనుగాలి అయినను ఆపలేదు, వర్షమైనా భూకంపమైనా పెనుగాలి అయినను ఆపలేదు. ప్రవక్తలు రాజులు జన్మించారు ఏలీయా అభిషేక చేతి నుండి, ప్రవక్తలు రాజులు జన్మించారు ఏలీయా అభిషేక చేతి నుండి. ఆత్మయందు నడువుము చీకటి నిన్నెప్పుడు జయించలేదు. ప్రభువు వసగు శక్తి చే ఆటంకాలను జయింపు, అభిషేక పాత్రము నీవు మరువకుము నీ పిలుపును. ఆత్మయందు నడువుము చీకటి నిన్నెప్పుడు జయించలేదు. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీ మహాప్రసాదితములైన గొప్ప వరములతో నింపబడిన మేము దీనతతో నిన్ను ప్రార్థించుచున్నాము. నీ కరుణను బట్టి నీ నుండి రక్షణ బహుమతిని పొందియున్నాము. నీకు కృతజ్ఞతలై నిరవధికముగా నిన్ను స్తుతింతుముగాక మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. దేవుని ప్రియమైన బిడ్డలారా, రేపటి దినం దేవుని రోజు, ఆదివారం దేవుని గణపరచి మహిమపరచే దినము. నీ సమయమును నీ ఇంటిలో ఉండి లేక ఎక్కడ చిన్న మాస్ దొరుకుతుంది, హాఫ్ అన్ అవర్ మాస్ దినమంతా అయిపోయిందంటే అది కరెక్ట్ కాదు. ఆదివారం దేవుని దినము, మిగిలిన 6 రోజులు శోధనను జయించి దేవుని మహిమతో ఉండాలంటే ఆ దినమును దేవునితో, దేవుని వాక్కుతో మనం గడపవలసిన దినము. కనుక మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం, అందరూ మీరు వీలు పడిన వారందరూ రండి, మిమ్మల్ని ఆత్మలో బలపరచుకోండి, శోధనను జయించుటకు శక్తి కలిగిన ఆయుధాలుగా మిమ్మల్ని మార్చుకోండి. మీ అందరినీ ఆహ్వానిస్తున్నాం, అందరూ మీ కుటుంబ సభ్యులతో మీ స్నేహితులతో అందరినీ పిలుచుకుంటూ రండి. మన గవర్నమెంట్ చెప్తున్న అన్నిటినీ పాటించుకుంటాం, మనం దేవుని స్తుతిస్తాం. దేవుని స్తుతించే బిడ్డలకు దేవుడే స్తుతి మహిమ పాత్రముగా ఉండి వారిని కాపాడుతాడు. దేవుని ఆరాధించిన బిడ్డలు ఎల్లప్పుడూ ముందుకు సాగిపోతారు. జీవితంలో ఎలా ముందుకు సాగిపోవాలని తెలుసుకోవాలంటే దేవుడు మాత్రమే నేర్పిస్తాడు. కనుక మీ అందరినీ ఆహ్వానిస్తున్నాం, ఈ ఆదివారం అభివృద్ధి దినం, ఆనందములో దేవుని బలములో ఎలా మనల్ని అభివృద్ధి పరచుకోవాలని రహస్యాలను నేర్చుకునే ఆదివారం. మీరందరూ రండి, దేవుని మహిమను పొందుకోండి. వి ఇన్వైట్ ఆల్ ఆఫ్ యూ. టుమారో ఇస్ ద లార్డ్స్ డే. ద లార్డ్స్ డే సండే ఇస్ ద డే మెంట్ ఫర్ ద లార్డ్ టు బీ విత్ హిమ్, టు సెలబ్రేట్ హిమ్. So we invite all of you, come and learn the secrets how to enter into the glory of God.
ప్రభువు మీతో నుందురు కాక మీ ఆత్మతో నుందురు కాక సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ నీ అందరిని ఆశీర్వదించి కాపాడుదురుగాక ప్రభుని మహిమలో పరిశుద్ధాత్మవసగు అభిషేక జీవితములో జీవించండి సర్వేశ్వరునికి వందనములు దుఃఖం సంతోషముగా మారుని నీ చింతలు కన్నీరు అంతా మాయమగుని నీదో దుఃఖం సంతోషముగా మారుని నీ చింతలు కన్నీరు అంతా మాయమగుని జడియకు నా పుత్రుడా నీవు జడియకు నా పుత్రిక జడియకు నా పుత్రుడా నీవు జడియకు నా పుత్రిక గతమును తరచి జడియకుము అన్నియు మరచిపోము గతమును తరచి జడియకుము అన్నియు మరచిపోము ప్రభువే నూతన పరచును నేడే చూచెదము ప్రభువే నూతన పరచును నేడే చూచెదము ఈ రోజే చూచెదవు జడియకు నా పుత్రుడా నీవు జడియకు నా పుత్రిక జడియకు నా పుత్రుడా నీవు జడియకు నా పుత్రిక మన యేసు విడువడు మన యేసు విడువడు